ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ కు రంగం సిద్ధమైంది. ఇంగ్లాండ్ లోని సౌతాంప్టన్ లో ఈ రెండు జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ ఈ రోజు మధ్యాహ్నం 3:30 ప్రారంభం కానుంది. ఈ ప్రతిష్టాత్మక ఫైనల్ మ్యాచ్ లో బరిలోకి దిగే 11 సభ్యుల టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. విరాట్ కోహ్లీ కెప్టెన్ కాగా అజింక్య రహానే వైస్ కెప్టెన్ గా వ్యవహరించబోతున్నాడు. ఈ టీమ్ లో ఏకంగా 6 బ్యాట్స్మెన్లు, 3 ఫాస్ట్ బౌలర్లు, 2 స్పిన్నర్లతో భారత్ బరిలోకి దిగబోతుంది. రోహిత్ శర్మ, శుభమన్ గిల్లు ఈ ఇద్దరు ఓపెనర్లుగా రాగా ఫస్ట్ డౌన్ లో పుజారా, ఆ తర్వాత విరాట్ కోహ్లీ, రహనే, రిషబ్ పంత్ ఇక ఆల్రౌండర్లుగా జడేజా, అశ్విన్ ఎంపికయ్యారు. ఇక ఫాస్ట్ బౌలర్లుగా ఇషాంత్ శర్మ, బుమ్రా, షమీలు జట్టులో స్థానం సంపాదించారు. దీంతో 3 ఫాస్ట్ బౌలర్లు, 2 స్పిన్నర్లు ఉన్నారు. కాగా వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ కోసం క్రీడా అభిమానులు ఎంతగానో ఉత్కంఠంగా ఎదురు చూశారు. సౌతాంప్టన్ వేదికగా ఈ రోజు మధ్యాహ్నం 3:30 ప్రారంభం కానుంది. తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ తొలి టెస్టు ఛాంపియన్షిప్ ట్రోఫీని దక్కించుకోవటానికి విరాట్ కోహ్లీ టీం అలాగే కేన్ విలియమ్సన్ టీం తహతహలాడుతున్నాయి. ఇరు జట్లకు సమాన అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు విశ్లేషకులు.